ABCNEWS. Mundiga headlines. BJP Palita Rashtrala CM Lato, Pradhani Bheti, Ardharatri Varaku Konasagina Vayanam. GST Pariharam Chellinchandi Antu Kendranni Korina, YCP MP Vijay Sai Reddy. TRS Ante Tiruguleni Rajakeeya Shakti Ani Marosari Nirupitamaindanna KTR. US లో వసుళ్ల పర్వంగా అఖండ రికార్డ్. టీమ్ ఇండియా భవిష్యత్ కోసం పోరాడతానంటూ వివిఎస్ లక్ష్మణ్ వ్యాఖ్య. తన సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తన కలల ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మక కాశీ విశ్వనాథ కారిడార్ ను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి అక్కడి ఆలయాల సందర్శనలు పలు శంకుస్థాపనలు పాల్గొన్నారు మోదీ. నిన్న సాయంత్రం బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అర్ధరాత్రి వరకు కొనసాగడం గమనార్హం. అనంతరం కూడా మోదీ విశ్రాంతి తీసుకోలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత మోదీ నగరంలోని లేట్ నైట్ రూట్లకు వెళ్లి అక్కడి ప్రాంతాలను పరిశీలించడం గమనార్హం. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి కాశీ వీధుల్లో ఆయన నడిచారు. అక్కడ జరుగుతున్న పలు ప్రాజెక్టుల పనులను పరిశీలించారు. ఈ పవిత్ర నగరంలో ఉత్తమ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరింత కృషి చేస్తున్నామని మోదీ తెలిపారు. గుంటూరు బ్రాడీపేట 4x14లోని సింగపూర్ ప్లాజాలో నూతనంగా ఏర్పాటు చేసిన చాయ్ చుట్టా బార్ షాప్ ను హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపడు మార్కెట్ ఎయిడ్ చైర్మన్ మెట్టు రాజేశ్వరి, డైరెక్టర్ ముత్యాలరాజు, సేవాదళ అధ్యక్షుడు వెంకటప్పరెడ్డి, ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. మంగళవారం పాత గుంటూరు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో ఆలయ గ్రౌండ్ ఫ్లోర్ కృంగిపోవటంతో ఆ ప్రదేశాన్ని దాతల సహాయంతో దేవస్థానం చైర్మన్ చిన్నం శెట్టి, వెంకటేశ్వర్లు మరియు వారి సన్నిహితుల ఆధ్వర్యంలో 20 లక్షల వ్యయంతో నూతనంగా గ్రానైట్ గుడికి కొత్తగా రంగులను వేయించడం పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంకు ముఖ్య అతిథిగా తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, ఎమ్మెల్సీ లీల అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ షేక్ సజిల, 8వ డివిజన్ కార్పొరేటర్, ఆలయ పాలక మండలి సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సత్యభామ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం మొదటి నుంచి కూడా చాలా ప్రసిద్ధి గాంచినటువంటి దేవస్థానం. ఎందుకంటే దేవస్థానానికి వచ్చి దేవుణ్ణి పూజిస్తే కష్టాలు బాధలు పొందుతాయని నమ్మకం విశ్వాసం. ఈ ప్రాంతం వరకే కాకుండా గుంటూరు నగరంలో కూడా ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయంగా భావిస్తూ ఉంటాం. ఈరోజున దేవస్థానానికి సంబంధించి ఫ్లోరింగ్ ఆధునీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని అందరూ కూడా పిలిచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన దేవస్థానం చైర్మన్ బాబు గారికి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్కి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరూ కూడా భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తుకు సంబంధించి కూడా ఇవాళ ప్రభుత్వం కూడా సంస్కృతి సాంప్రదాయాలకి భక్తికి నిలవైనటువంటి దేవాలయాల పట్ల, వాటి అభివృద్ధి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ప్రతి చోట కూడా దేవాలయాల్ని బాంబొచ్చే కార్యక్రమాన్ని, భక్తులకి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించే కార్యక్రమానికి శ్రీకారం. మరి దీన్ని ఎప్పటి నుంచో పురాతనం నుంచి ఇది చాలా ఫేమస్ అయిన గుడి పాత గుంటూరులో. ఈ గుడికి మరి చైర్మన్గా మన చిన్నశెట్టి వెంకటేశ్వరరావు గారు, మరి పెద్దలు కొలగాని సుబ్బారావు గారు మాజీ చైర్మన్ గారు, అలానే పెద్దలు మరి రామారావు గారు, సాయి గారు, మరి పెద్దలందరూ కూడా ఈ గుడిని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో చక్కగా ఈ గుడి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా భక్తులకి రావడానికి అనేక రకాల సదుపాయాలు కల్పించినందుకు వారికి ఈ చైర్మన్ గారి బృందానికి వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
రెండో రోజు ప్రారంభమైన గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. నగరంలోని షాపింగ్ మాల్స్ వద్ద పార్కింగ్ ప్రాబ్లమ్స్, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల సమస్యలు, ప్రతి వార్డుకి మొక్కలు పెంచాలి అను పలు అంశాలపై చర్చలు జరిపారు. కాగా ఓటీఎస్పై జరిగిన చర్చలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం దద్దరిల్లింది. ఓటీఎస్పై గళమెత్తిన ఇన్ఛార్జ్ కోవెలమూడి నానికి పదే పదే అడ్డగింతలి ప్రయత్నం చేశారు వైకాపా కార్పొరేటర్లు. ఉదయం 11 గంటలకు సిపిఐ కార్యాలయంలో అమరావతిని రాజధానిగా కొనసాగించాలని జరుగుతున్న మహాపాదయాత్రకు సంఘీభావంగా అన్ని రాజకీయ పార్టీల ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశంలో ఏర్పాటు చేశాయి. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లింగం శెట్టి ఈశ్వర్రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు, పలు పార్టీల ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మీడియాతో మాట్లాడారు. పర్యటించడం కోసం, పాదయాత్ర చేయటం కోసం మహాపాదయాత్ర పేరుతోటి న్యాయస్థానం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్ర అని మహాపాదయాత్ర అమరావతి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో పర్మిషన్గా పెట్టుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతోటి పోలీస్ డిపార్ట్మెంటు పర్మిషన్ ఇవ్వకపోతే ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ఆ తర్వాత పాదయాత్ర 100 మందితోటి ప్రారంభమై వేలాది మందితోటి కొనసాగుతూ ఈ రోజున తిరుపతి మహానగరంలో అమరావతి జై అమరావతి అని నినాదాలు హోరెత్తుతూ ఉన్నాయి. అక్కడ 17వ తేదీన అమరావతి పరిరక్షణ బహిరంగ సభ జరపడం కోసం జేఏసీ నాయకులు అప్లై చేసుకుంటే దాన్ని నిన్నటి వరకు రిప్లై ఇవ్వకుండా నిన్నటి రోజున మేము మీకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని బహిరంగంగా ప్రెస్లో కూడా పోలీస్ అధికారులు తెలియజేయటం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రం ఎటు పోతుందో అర్థం కానంత దౌర్భాగ్య స్థితులు నెలకొంటూ ఉన్నాయి. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తే వాళ్ళని ఇళ్లలో నుంచి బయటికి రానిట్లు ఒక సమస్యని ఎలుగెత్తి చాటుతావు అని చిన్న నిరసన ధ్వని వినిపిస్తే కేసులు పెడతా ఉన్నారు. అలాగే ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంతమంది పోలీసుని మిలిటరీని దింపినా మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగేటటువంటి అమరావతి పరిరక్షణ బహిరంగ సభ జరిగి తీరుతుంది.
గుంటూరు నిర్మల్ హృదయలో పొన్నూరు మాజీ శాసనసభ్యులు ధూళ్లపళ్ళ నరేంద్ర కుమార్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యాయి పండ్లు పంపిణీ చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని మరియు టీడీపీ నేతలు సిపిఎం 26వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈ నెల 19వ తేదీన గుంటూరులోని గురిరం జాష్వా విజ్ఞాన కేంద్రంలో తెలుగు కవులు కవయిత్రులు కళాకారులతో జనకవనం నిర్వహిస్తున్నట్లు సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి సత్యజీ తెలిపారు. నేడు 2/7 బ్రాడీపేటలోని జాష్వా విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశం సత్యజీ మాట్లాడుతూ ఈ నెల 27 నుండి 29 వరకు పోరాటాల పురిటిగడ్డ మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగే సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా కవులు కళాకారులతో జనకవనం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో తాడేపల్లిలో సిపిఎం రాష్ట్ర మహాసభ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరులో ఈ నెల 19వ తేదీన జనకవనం పేరుతోటి కవి సమ్మేళనం ఒకటి భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం. ప్రజలు ఎదుర్కొనే సమస్యల మీద కవులు ఎప్పటికప్పుడు స్పందించడం మనం చూస్తున్నాం. ఈరోజు అనేక సమస్యలు మన చుట్టూ ఉన్న నేపథ్యంలో ఆ విషయాల మీద కవులు ఎలా స్పందిస్తారు అని చెప్పడానికి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కవులు హాజరవుతారు. అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి కొంచెం పెద్ద ఎత్తున హాజరవుతారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ కవి సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కేశవరెడ్డి గారు ప్రారంభిస్తారు. లక్ష్మీపురం ఎల్విఆర్ క్లబ్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం వారి ఆప్కో చేనేత వస్త్ర దుకాణాన్ని తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి వస్త్రాలను పరిశీలించి ఆప్కో వస్త్ర దుకాణంలో నాణ్యమైన వస్త్రాలు లభిస్తాయని చేనేతను అందరూ ప్రోత్సహించాలని కోరారు. జిఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు చెల్లించవలసిన 51,798 కోట్లను కేంద్రం తక్షణమే చెల్లించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. కరోనా కారణంగా రాష్ట్రాల ఆదాయాలు తగ్గి అభివృద్ధి సంక్షేమ పథకాల కొనసాగింపునకు నిధుల కొరత ఎదురవుతుందంటూ తెలిపారు. జిఎస్టీ వసూళ్లు పెరుగుతున్నందున బకాయిలు విడుదలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతూ ఆయన ట్విట్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం నాడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గత వారం ప్రధాని నరేంద్ర మోదీకి కూడా కలిసి విజయసాయి జిఎస్టీ అంశంపై ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయసాయిరెడ్డి సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను పార్లమెంట్ ఆవరణలోని ఆమె కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. ఇందులో ఘన విజయం సాధించడం పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న ప్రతి ఎన్నికలలోనూ టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తూ వస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల సాకారం కోసం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పాలనకు ప్రజలు ప్రతి ఎన్నికలలోనూ పట్టం కడుతున్నారని చెప్పారు. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ 12 స్థానాలకు 12 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం ద్వారా టీఆర్ఎస్ పార్టీ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైందని కేటీఆర్ అన్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సర్జరీ అయింది. ఆయన మోకాలికి ఆపరేషన్ జరిగింది. కొన్ని రోజుల నుంచి మోకాలి నొప్పితో బాధపడుతున్న మహేష్ బాబుకు స్పెయిన్ లో ఆపరేషన్ జరిగింది. మహేష్ ప్రస్తుతం దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మహేష్ ప్రస్తుతం పరశురం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు వీడియోలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా తర్వాత మహేష్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. కాగా మహేష్ బాబుకు సర్జరీ జరగడంతో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. మహేష్ కోలుకున్న అనంతరం ఈ సినిమా షూటింగ్ జరగనుంది. నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కానీ పైలట్ తిరుపతిలో దిగాల్సిన విమానాన్ని బెంగళూరులో సురక్షితంగా దించాడు. అయితే ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానం రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్లవలసి ఉంది. రోజా ఎక్కిన ఇండిగో ఎయిర్లైన్స్ విమానం ఈ రోజు ఉదయం 10:55 తిరుపతికి చేరుకోవాల్సి ఉంది. కానీ ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. గమనించిన పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని బెంగళూరు వైపు తీసుకువెళ్లారు. ఆ సమయంలో విమానంలోని 70 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వీరంతా బెంగళూరులో ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కొత్త చోరణ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగుల కేటాయింపును నిలిపివేయాలన్న ఉపాధ్యాయుల పిటిషన్పై స్పందించింది. ప్రభుత్వ వాదన వినకుండా స్టే ఇవ్వలేమంటూ తేల్చి చెప్పింది. 226 మంది ఉపాధ్యాయులు వేసిన పిటిషన్ను ఇవాళ హైకోర్టు విచారించింది. రాష్ట్రపతి కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రభుత్వ జీవోలు ఉన్నాయని వారి తరపు లాయర్లు కోర్టుకు విన్నవించారు. కేటాయింపుల ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలని కోరారు. అయితే సర్కారు వివరణ కూడా ఉండాలన్న కోర్టు పిటిషనర్ల అభ్యంతరాలపై 4 వారాలలో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
యాంకర్ రవి పోలీసులను ఆశ్రయించాడు, కేసు పెట్టాడు. తనపై తన కుటుంబ సభ్యులపై కొందరు అసభ్య కామెంట్లు చేస్తున్నారని పేర్కొంటూ రవి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో తనపై అనుచిత కామెంట్లు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడని చెబుతున్నారు. తనపై కామెంట్ చేసే వారంతా ఆ కామెంట్లకు బదులు చెప్పాల్సిందని తేల్చి చెప్పాడు. కాగా బిగ్ బాస్ 5లో రవి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే మధ్యలోనే అతడు ఎలిమినేట్ అయిపోయాడు. దీనిపై అతడి అభిమానులు మండిపడ్డారు. ఎలిమినేషన్ తర్వాత ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్లాడు. ఇటీవలే తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఇలా పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ బోయపట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ ఇంకా తన జోరు చూపుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా అదే తరహాలో దూసుకు వెళ్లడుతుండడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 2వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇంతవరకు 100 కోట్ల బస్సుల పైగా రాబడటం విశేషం. బాలకృష్ణ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ హిట్ గా నమోదైన లెజెండ్ సినిమా సాధారణ పరిస్థితుల్లోనే యుఎస్ లో 500,000 మార్క్ ను అందుకోలేకపోయింది. అలాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా అయినా 500,000 మార్క్ ను అందుకుంటే గొప్ప విషయం అనుకున్నారు. అలాంటిది వాళ్ళందరినీ ఈ సినిమా ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ సినిమా యుఎస్ లో 1,000,000 మార్క్ ను టచ్ చేసింది. ఈ ఏడాది అక్కడ $1,000,000 దక్కించుకున్న అది తక్కువ సినిమాల జాబితాలో అఖండ చేరిపోయింది. కొత్త సవాళ్ల కోసం తాను ఎదురు చూస్తున్నానని టీమిండియా మాజీ బ్యాట్స్మెన్ జాతీయ క్రికెట్ అకాడమీ కొత్త చీఫ్ వివిఎస్ లక్ష్మణ్ అన్నారు. ఎన్సీఏగా నిన్న బెంగళూరులోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేశారు. టీమిండియా భవిష్యత్ కోసం పోరాడతానని చెప్పారు. కాగా ఎన్సీఏ చీఫ్ గా కొనసాగిన రాహుల్ ద్రావిడ్ టీమిండియా కోచ్ గా మారిన నేపథ్యంలో ఎన్సీఏ బాధ్యతలు లక్ష్మణ్ కు దక్కాయి. ఆయన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. గతంలో ఆ బాధ్యతల్లో ఉన్న రాహుల్ ద్రావిడ్ చాలా మంది యువ ఆటగాళ్లను మంచి క్రికెటర్లుగా తీర్చిదిద్దాడు. అంతకు ముందు రాహుల్ ద్రావిడ్ U19 తో పాటు ఇండియా ఏ జట్లకు కూడా కోచ్ గా ఉన్నారు. ఇప్పుడు జాతీయ క్రికెట్ అకాడమీ భారమంతా లక్ష్మణ్ పై పడింది. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ కుటుంబం సహా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలి వెళ్లి అక్కడే నివసిస్తుంది. తాజాగా మంగళవారం దేశంలోని కొన్ని నగరాలలో బంగారం స్థిరంగా కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్వల్పంగా పెరుగుదల కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములు 22 కారెట్ల గోల్డ్ ధర 47,260గా ఉండగా 24 కారెట్ల గోల్డ్ రేటు 51,560 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్ విజయవాడలో 10 గ్రాములు 22 కారెట్ల గోల్డ్ ధర 45,120 వద్ద కొనసాగుతుండగా 24 కారెట్ల గోల్డ్ ధర 49,220గా ఉంది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో మంగళవారం కిలో వెండి ధర 61,400గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీన ఆరంభం భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ కారణంతో నిన్న సోమవారం నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ ఇవాళ నష్టాలతోనే ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 9:23 363 పాయింట్లు నష్టపోయి 57,919 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది. ఇక నిఫ్టీ 101 పాయింట్లు నష్టంతో 17,266 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని భేటీ, అర్ధరాత్రి వరకు కొనసాగిన వైనం. జీఎస్టీ పరిహారం చెల్లించండి అంటూ కేంద్రాన్ని కోరిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైందన్న కేటీఆర్. యుఎస్ లో వసూళ్ల పర్వంగా అఖండ రికార్డ్. టీమిండియా భవిష్యత్ కోసం పోరాడుతానంటూ వివిఎస్ లక్ష్మణ్ వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.